ఒకే రోజు రెండు ఘటనలు, ఇద్దరూ దాడులు చేశారు. ఒకరు నేరుగా భౌతిక దాడికి దిగారు, మరొకరు మాత్రం ఇంకా దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలంతా ప్రభుత్వ విధానాలని ప్రచారం చేయడానికి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనమని అధిష్టానం పిలుపునిస్తుంది, కానీ కిందన అటు తెలుగుదేశం ఇటు జనసేన ఎమ్మెల్యేలు మాత్రం ఇది మంచి ప్రభుత్వమా కాదా అన్న సందేహం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. ఒకే రోజు రెండు ఘటనల్లో ఒకరు జనసేన ఎమ్మెల్యే పంతవ నానాజీ, ఆయనైతే వీరంగమే చేశారు. స్వయంగా డాక్టర్ మీద ఆయన దాడికి పూనుకున్నారు. ఆయనతో పాటుగా ఆయన మేనల్లుడు, ఇతర పంతవ నానాజీ అనుచరులైతే మామూలుగా చేసుకోలేదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న ఉమామహేశ్వరరావు మీద దాడి చేసి మొత్తం తాము చెప్పినట్టుగా నడవాలన్నట్టుగా వ్యవహరించారు. రాంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కాకినాడలో ఉన్న గ్రౌండ్లో తాము చెప్పినట్టుగా అక్కడ ఆటాడుకునే అనుమతి ఇవ్వాలని పంతో నానాజీ ఆదేశాలను పాటించినందుకే ఈ ఘటన అంతా జరిగింది. చివరికి ఆయన క్షమాపణ చెప్పారు. కలెక్టర్ ఎస్పీ సమక్షంలో సుదీర్ఘంగా సాగిన చర్చల తర్వాత పంతో నానాజీ క్షమాపణ చెప్పారు. ఒక డాక్టర్ మీద, అందులోనూ సీనియర్ ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న ఉమామహేశ్వరరావు మీద దాడి చేసి, పైగా ఆయన అనరాని మాటలతో బూతులు తిట్టి, ఈయన నాకు తెలిసిన వాడే, అయినా సరే అనుకోని సమయంలో జరిగింది అంటూ వైద్యులందరికీ క్షమాపణ చెప్తున్నానని పంతో నానాజీ అన్నారు. సరిపోతుందా? ఒకరిని కొట్టేసి తెలిసిన వాళ్ళని తెలిసి కూడా, తనే చెప్తున్నట్టుగా తెలిసిన డాక్టర్ అయినప్పటికి కూడా అనరాని బూతుల్లో తిట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడి చేయి చేసుకుని తన అనుచరులంతా దాడికి పూనుకుని అంతా జరిగిన తర్వాత క్షమాపణ చెప్పేస్తే ఈ ఘటనకి అంతటితో సరిపోతుందా? ఇంతేనా న్యాయం? ఎవరినైనా దాడి చేసి కొట్టి నీ క్షమాపణ చెప్తున్నానంటే సరిపెట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? కాకినాడలో ద్వారం పూడి రౌడీ రాజ్యం నిర్వహిస్తున్నాడు, అరాచకం సాగిస్తున్నాడని చెప్పారు. మరి ఇప్పుడు ఈ పంతో నానాజీ చేసింది ఏంటి? అంటే ద్వారంపూడి స్థానాన్ని భర్తీ చేయాలని పంతో నానాజీ ఆశిస్తున్నారా? కాకినాడలో గుండరాజ్ నడపాలని చూస్తున్నారా? ఆయన చెప్పినట్టుగా సాగాలని ఆశిస్తున్నారా? తన మాట ఖాతర చేయకపోతే ఆయనే స్వయంగా రంగంలో దిగి దాడికి పూనుకుంటారా? డాక్టర్లను కూడా లెక్క చేయకుండా రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్కి వచ్చి మరీ కొడతారా? అంతా అయిపోయిన తర్వాత డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అంతా రాష్ట్రవ్యాప్తంగా స్పందించిన తర్వాత క్షమాపణతో సరిపెడతారా? ఇంతేనా న్యాయం? ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఒట్టు, వీడియో సాక్షిగా అందరూ స్పష్టంగా కనిపిస్తున్న నిందితులు ఎవరో ఇంకా గుర్తించలేదని చెబుతున్నారంటే ఒక ఎస్సీ డాక్టర్కి జరిగినటువంటి అవమానం మీద ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అర్థమవుతుంది. ఈ ఘటన కొన్ని గంటల ముందే ఈసారి ఉండి నియోజకవర్గం, అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది తెలుగుదేశం పార్టీకి చెందిన కనుమూరి రఘురామకృష్ణరాజు. ఆయన అంబేద్కర్ ఫ్లెక్సీని స్వయంగా ఆయన రంగంలో దిగి చింపి పక్కన పడేశారు. ఆయనతో పాటుగా ఆయన అనుచరులు కొందరు ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఏం చేయాలి, దానికి అధికారులు ఏం చేయాలి, పోలీసులు ఏం చేయాలి, మధ్యలో ఎమ్మెల్యే పాత్ర ఏంటి అనేది పక్కన పెడదాం. తొలగించిన తర్వాత ఇప్పటికీ ఆ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలు చూస్తే, ఎస్ నేను తొలగిస్తా, అది అడ్డంగా కట్టారు, అంబేద్కర్ అయినా ఎవరైనా సరే అన్నట్టుగా ఆయన ధోరణి కనిపిస్తుంది. పైగా అసలు వాళ్ళు ఎస్సీలే కాదు, క్రైస్తవులు అన్నట్టుగా కొత్త వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. తన చర్యని ఆయన సమర్థించుకుంటున్నారు. అక్కడ అందరినీ రెచ్చగొట్టేలా మాట్లాడి కాళ్ళమండలంలో జరిగినటువంటి ఈ ఘటనలో ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పటికీ తన అహంకారపూరిత ధోరణిని కొనసాగిస్తున్నారు. పంతో నానాజీ కనీసం రాత్రి కలెక్టర్ ఎస్పీల సమక్షంలో క్షమాపణైనా చెప్పారు. కనుమూరు రఘురామకృష్ణరాజు మాత్రం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసేలా వ్యవహరిస్తున్నారు. అదే ఉండి నియోజకవర్గంలో 2017లో గరగపర్రులో అంబేద్కర్ విగ్రహం చుట్టూ జరిగిన గొడవని ఈ ఎమ్మెల్యే మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన ఉద్యమం తాలూకా ప్రభావం చంద్రబాబు మీద ఎలా పడిందన్నది రఘురామకృష్ణరాజు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే ఉండి నియోజకవర్గంలో అంబేద్కర్ ఫ్లెక్సీని తొలగించడంతో సరిపెట్టకుండా ఆలయాన్ని దగ్గర కట్టారు కాబట్టి అది హిందువుల మనోభావాలనే పేరుతో అంబేద్కర్ని, రాజ్యాంగ నిర్మాతని అవమానించడాన్ని కూడా సమర్థించుకుంటున్న తీరు ఇప్పుడు మరిన్ని వివాదాలకు కారణమవుతోంది. బహుశా ఇది చంద్రబాబు దృష్టిలో ఉందో లేదో
ఆయన ఇప్పటికైనా తన ఎమ్మెల్యేకి ఇతూ పలుకుతారో లేదో, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టమని ఆయన ఆదేశిస్తారో లేదో, కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ మరింత అవమానపరిచేలా, అంబేద్కర్తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న మొత్తం ఎస్సీలందరినీ కించపరిచేలా ఆయన మాట్లాడుతున్న ధోరణి మరిన్ని వివాదాలకు కారణమవుతుంది. ఈ రెండు ఘటనలు ఒకే రోజు బయటపడ్డాయి. అది కూడా ఎమ్మెల్యేలందరినీ పిలిచి, ఇది మంచి ప్రభుత్వం పేరుతో మీరంతా ఊరూరా వెళ్ళి ప్రచారం చెయ్యండి అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన కొన్ని గంటల్లోనే జరిగింది. ఏం జరుగుతుందో అధినేతలు కాస్త ఆలోచిస్తున్నారా? తమ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కిందన ఏమి వెలగబెడుతున్నారో చూస్తున్నారా? ఎప్పటికైనా స్పందించండి. ఈ రెండు ఘటనల కారకులైనటువంటి వాళ్ళ మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోండి. లేదంటే అందరినీ ఇదే రీతిలో రెచ్చిపోమని, ఇదే రీతిలో చెలరేగిపోమని, ఇదే రీతిలో గోండారాజు నడపమని మీరే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మీరే ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలి, ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలి, రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలకు మీరు ముక్కుతాడు వేసి అదుపు చేయాలి. లేదంటే రాష్ట్రంలో మరిన్ని సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి విభేదాలు, వివాదాలు మరిన్ని రాజుకుంటే అది అందరికీ చేటు తెస్తుందన్నది గుర్తిస్తే మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.